వాక్యామృతం భక్తితో చూడండి దైవాశిస్సులు పొందండి పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తు ప్రాభునంద ప్రియ సహోదరి సహోదరుల శుభవార్త ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో అమృతవాణి వారి యొక్క సహకారంతో ఈనాటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాద ఫలాలు పొందాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను క్రీస్తు పునరుత్నమైన పాసిక పండుగ తర్వాత వచ్చేటువంటి నాలుగో ఆదివారం కథోలిక సంఘంలో ఇతర క్రైస్తవ సంఘాల్లో కూడా యేసు ప్రభుని ఒక మంచి కాపరిగా ధ్యానం చేసి గొర్రెలుగా ఉన్నటువంటి మనం ఏ విధంగా ఆయనకు స్వరాన్ని ఆలకించి ఆయన మార్గంలో నడుచుకోవాలన్నటువంటి విషయాన్ని ఇటు కథోలిక సంఘం పూజాబలిలోను ఇతర క్రైస్తవ సహోదరి సహోదరులు వారి యొక్క ఆరాధన కార్యక్రమాల్లో కూడా ధ్యానాంశముగా వాక్య పరిచయ చేయటం అనేటువంటిది మనకు ఆనవాయితీగా అనాదిగా వస్తున్నటువంటి ఒక దైవ కార్యక్రమం కాబట్టి ఈరోజు మనం ధ్యానాంశంగా యేసు ప్రభువు ఒక మంచి కాపరి అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ ముఖ్యంగా యోహాను శుభవార్త పదో అధ్యాయములో చెప్పబడినటువంటి వాక్యాలను ధ్యానాంశంగా తీసుకుని మనం వాటిని పరిశీలిద్దాం బైబులు మనం ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా ఆదికాండం పన్నెండవ అధ్యాయం ధ్యానం చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు రక్షణ ప్రణాళికలో అబ్రహామును పిలిచినటువంటి విధానాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే వ్యవసాయం చేస్తూ గొర్రెల మీద పశువులు కాపురిగా ఉన్నటువంటి అబ్రహాముని తాను ఎన్నిక చేసినటువంటి స్థలానికి పంపించటం ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా గొర్రెల కాపురులుగా వారి యొక్క జీవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గొర్రెలు గొర్రెల కాపురు అనేటువంటి అంశం బైబుల్లో ఒక లోతైనటువంటి అంశము దానిని అవకాశంగా తీసుకుని ఆనాడు యావే భగవంతుడు తర్వాత యేసుప్రభు ఒక కాపరిగా ఒక మేపరిగా ప్రజలను నడిపించేటువంటి ఒక గొప్ప భగవంతుడిగా మనం బైబుల్లో చూస్తూ ఉన్నాము ఈరోజు యోహాను శుభవార్త పదవ అధ్యాయానికి నాందిగా మనం పాత నిబంధన పరిశీలించినప్పుడు దాబిదు మహారాజుని దేవుడు ఎన్నిక చేసినప్పుడు అనామకుడుగా పనికిరానివాడుగా ఉన్నటువంటి తండ్రి చేత వాడని భావించబడినటువంటి వ్యక్తిని ఎక్కడో పొరములో ఒంటరిగా గొర్రెలు కాస్తున్నటువంటి ఆ గొర్రెలు కాపరైనటువంటి దావీదుని పిలిచి రాజుగా అభిషేకించటం ఒక గొర్రెల కాపురిని ఎన్నిక చేసినటువంటి విధానం రానున్నటువంటి కాలంలో ప్రభు చెప్పేటువంటి మాటలు నేను మంచి కాపరినని చెప్పేటువంటి మాటలకు అక్కడ నాంది పొలుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా మనం తరుసుగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాంశాలలో కీర్తన ఇరవై మూడవ కీర్తన చదివినప్పుడు ప్రపంచంలో ఒక గొప్ప కీర్తనది క్రైస్తవులందరూ ఏ డినామినేషన్కి చెందినప్పటికి కూడా యాభై భగవంతుణ్ణి యేసు ప్రభువుని కాపరిగా వారి జీవితాల్లోనికి ఆహ్వానించి ఆయన యొక్క కాపుదలలో ఆయన యొక్క తత్వంలో పరిపాలించబడుతున్నటువంటి విధానం ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తాడన్నటువంటి విధానం ఆ ఇరవై మూడవ కీర్తన చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులరా దైవ సేవకు ఎన్నిక చేయబడినటువంటి వారందరూ గురువులు యాజకులు మతబోధకులు పాస్టర్స్ వీళ్ళందరూ కూడా దొంగ కాపుర్లు కారు కానీ వారి యొక్క కాపుదలలో దైవవాక్య పరిచర్యలో ప్రజలను దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి విధానంలో శ్రీసభ చట్టానుసారంగా నడిపించేటువంటి విధానాలలో కొన్ని సందర్భాలలో బద్ధకంగా ఉండవచ్చు అలసత్వాన్ని ప్రదర్శించవచ్చు వారు చేయవలసినటువంటి నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోవచ్చు ఇలాంటి సందర్భంలో పునరుత్డైనటువంటి యేసుప్రభు నేను మంచి కాపురనని చెప్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన యొక్క జీవితానికి అంకితం చేసుకుని ఆయన మార్గదర్శకంలో నడుస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఆదర్శంగా ఉండాలని ఆయన ఏ విధంగా మంచి కాపురిగా ఉన్నాడో ఆ దైవ సేవ చేసి దైవ వాక్య పరిచయ చేసేటువంటి వారందరూ కూడా ఆయనను అనుసరించాలని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు మనను నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా గొర్రెలు ఏ విధంగా కాపురి యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన మార్గంలో ఆయన నడిపించేటువంటి మార్గంలో వెళుతూ ఉంటాయో క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ఆ సత్యమైనటువంటి జీవమైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ చివరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పచ్చిక బయలులోనికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ మేపుదల్లోనికి వెళ్ళాలని ఈ ఆదివారం తెలియచేస్తూ ఉంది అందువలన మనం యోహాన్ శుభవార్త పదో అధ్యాయము పదకొండవచనం చదివినప్పుడు నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను దారబోయను కాబట్టి ప్రభు తనను తాను మంచి కాపరిగా ఆయన భావిస్తూ ఉన్నారు మంచి కాపరినని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు కాపరి అనగా నియమించబడినటువంటి వాడు మంచి చెడులు చూడటానికి బాగోగులు చూడటానికి ఆయన యావే భగవంతుని చేత యేసుప్రభు నియమించబడ్డాడని ప్రభు ఒక్కానించి గట్టిగా చెప్తూ ఉన్నారు రెండవది మేపడానికి గొర్రెలను మేపడానికి తోలుకొని వెళ్ళటానికి దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళటానికి ప్రమాదకరమైనటువంటి స్థలంలోనికి నడిపించటానికి ఆయన మేపటానికి నియమించబడినటువంటి వాడు అనేటువంటిది కాపురికి రెండవ అర్థం మూడవది కాపాడబడటానికి రక్షించటానికి గొర్రెలు వస్తాయి గొర్రెలకు తోడేలు వస్తాయి పులులు వస్తాయి అడవి జంతువులు వస్తాయి బలహీనంగా ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లలను మే వేయటానికి లేకపోతే బలహీనంగా ఉన్నటువంటి ఆ గొర్రెలను చంపటానికి చిందర వందర చేయటానికి ఇలాంటి అడవు జంతువులు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షించేటువంటి వాడు గొర్రెల కాపరి అవుతాడు దానికి ఉదాహరణగా యేసుప్రభు నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనకి ఒక కాపరి ఆయన కాపుదలలో ఆయన కాపరి తత్వంలో ఆయన సంరక్షణలో మనం నిండుగా దీవించబడాలంటే ఒక గొరెలాగా గొరెల మందల వలె ప్రభువుని అనుసరించాలి ఆయన చెబుతూ ఉన్నారు నా గొరెలు నా స్వరాన్ని ఆలకిస్తాయని స్వరాన్ని ఆలకించడం అంటే పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉంచటం ఎందుకంటే ఆయన యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది ఆయన వాక్యము మనకు జీవాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించడం అనేటువంటిది ఆయన స్వరాన్ని ఆలకించడం అనేటువంటిది గొరెలగా మనం మన అనుదిన జీవితంలో నెరవేర్చబడాల్సినటువంటి నెరవేర్చాల్సినటువంటి ఒక బాధ్యతగా గుర్తించాలి రెండవది ఎజకేయల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం మనం చదివినప్పుడు ఈ ముప్పై నాలుగో అధ్యాయములో మంచి గొర్రెల కాపరికి చెడ్డ గొర్రెల కాపరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎజకేళ్ల ప్రవక్త ద్వారా యావే భగవంతుడిని తెలియజేస్తా ఉన్నాడు మంచి గొర్రెల కాపరి ఎప్పుడు కూడా భయపడడు వాటిని చల్లాచెదరుగా విడిచిపెట్టడు ఈ అడవి జంతువులు కానీ ఇవి కానీ వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకుండా వెళ్ళిపోతూ వెళ్ళడు వాటిని సంరక్షిస్తాడు చివరికి తన యొక్క ప్రాణాన్నైనా ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు మరి ముఖ్యంగా బక్క చిక్కిన వాటిని జబ్బుతో ఉన్నటువంటి వాటిని తన భుజాల మీద వేసుకుని చాలా సున్నితంగా చక్కగా వాటి యొక్క బాగోగులు చూస్తూ ఉంటాడు అదేవిధంగా బలసినటువంటి వాటిని పెత్తనం చెలాయించేటువంటి గొర్రెలను కూడా ఒక కంట్రోల్ చేసి వాటిని పెట్టవలసినటువంటి స్థానంలో పెట్టేటువంటి వాడు మంచి కాపరని అని మనం ఎజకేల గ్రంథంలో చూస్తూ ఉన్నాం అదే యేసుప్రభు తనకు అన్వయించుకుంటూ మనం గనక ఒకసారి మీరు మంచి కాపరి యొక్క ఫోటోని యేసుప్రభు యొక్క ఫోటోని గనక ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఒక చేతిలో కర్ర ఉంటుంది మరొక చేతిలో ఆ గొరెపులను ఎత్తుకుని ప్రేమగా ఆప్యాయతగా దానిని నెమరుస్తూ ఆయన నడిపించేటువంటి విధానం చాలా గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాడి ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు మనం ఆ ప్రభువుని మంచి గురి ఆపరిగా ధ్యానం చేసేటువంటి సమయంలో ఆయన మనకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు పరిశీలన చేసుకుని ఆయన యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తూ దాని ప్రకారం నడుచుకోవాలి మరొకసారి ఇరవై మూడవ కీర్తన చదివినప్పుడు ఆ కీర్తనలో ఆయన పచ్చిక బయలు దగ్గరకు నడిపిస్తాడు శాంతికరమైనటువంటి జలముల యుద్ధకు నడిపిస్తాడు గాఢాంధకారమైనటువంటి చీకటిలో ప్రయాణం చేస్తున్నా కూడా నీకు తోడుగా ఉంటాడు నీకు అభిషేకం చేస్తాడు ఆయన నీ యొక్క పాన పాత్రను అంచుల వరకు నింపుతాడు అనేటువంటివి ఏ విధంగా నీ ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి ఆ మేత అనేటువంటిది నీ భౌతిక జీవితానికి కావలసినటువంటి పోషణ అనేటువంటిది మరి సమాజంలో మనం తల ఎత్తుకుని తిరిగేటువంటి క్రైస్తవ జనాంగంగా తీర్చిదిద్దటం అనేటువంటిది ఆయనను అనుసరించడం మూలంగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం మూలంగా పదే పదే ప్రార్థనకు వెళ్ళటం మూలంగా జరిగేటువంటి ఒక గొప్ప జీవన పరిమాణంగా మనం భావించవచ్చు అందువల్ల ప్రభు చెప్తున్నారు నా తండ్రి నన్ను ప్రేమించును ఎలా అయినా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని ధారపోయను ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు నా ఎంతట నేనే ధారపోయేటకును దానిని మరలా తీసుకునేటకును నాకు అధికారం కలదు యశుప్రభు జీవితంలో ఈ గొర్రెలకు సంబంధించినంతవరకు మనం పరిశీలన చేస్తే నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెలను అక్కడ వదిలిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రెను వెదకటానికి వెళ్ళటం అనేటువంటిది ఆయన సంపూర్ణత్వానికి ఆయన ప్రేమకు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ తొంభై తొమ్మిది గొర్రెలు స్థిరంగా ఉంటాయనేటువంటి నమ్మకం ఆ గొర్రెల మీద ఆయనకుంది అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టం చేస్తూ ఆయన మందులో ఉన్నటువంటి ఏ గొర్రె కూడా తప్పిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో చీకటైనా రాత్రైనా వర్షం వచ్చినా ఎండైనా పర్వతాలైనా ఆ తప్పిపోయినటువంటి గొర్రెను వెళ్ళటం అనేటువంటిది ఎవరు కూడా నాశనం కాకూడదు అందుకే ప్రభు చెప్పారు నేను ఈ లోకానికి వచ్చింది ప్రజలు ఎవరు కూడా నాశనం కాకూడదు అందరూ కూడా రక్షించబడాలి అందరూ కూడా దేవునితో ఐక్యత చెందాలి అందరూ కూడా దేవునితో సమైక్యతా భావాన్ని కలిగి ఉండాలి అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారాలి అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఒక గొర్రె తప్పిపోయిన దాని కొరకు వెళ్తాను తర్వాత అది తప్పిపోయిన తర్వాత ఎంతో సంతోషిస్తాను అనేటువంటి చెప్పడం ఈ తొమ్మిది తొమ్మిది గొర్రెలు ఉన్నప్పటికీ ఒక గొర్రె దొరికినటువంటి సందర్భంలో పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతల బృందం ఆ పరలోక సమూహం ఆనందిస్తారు అనేటువంటి విషయం ఎవరు కూడా నాశనం కాకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు రెండవది నేనే ద్వారము ఈ ద్వారానికి కానీ ఈ దొడ్డకి చెందినటువంటి గొర్రెలు చాలా కలవు వాటిని కూడా నేను తోలుకుని రావాలి వాటి యొక్క బాగోగులు చూడాలనేటువంటిది రక్షణ నుండి దూరం అయిపోయి దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయి దేవునికి దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి తన చెంతకు రావాలి అనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి కేవలం క్రైస్తవులే కాదు ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి ఆ ప్రభు యొక్క స్వరంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోవాలి నూట పంతొమ్మిదవ కీర్తనం చదివినప్పుడు తేనె కంటే జుంటే తేనెల కంటే మధురమైనటువంటిది ప్రభు యొక్క స్వరము ప్రభు యొక్క వాక్యము కాబట్టి ఆ స్వరాన్ని విన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా జీవిస్తారు బురద గుంటలో కానీ ఆ ఊబిలోనికి కూరుకుపోయినప్పుడు కూడా ప్రభు తన మాధురమైనటువంటి స్వరముతో మనను పైకి లేపి తన హక్కును చేర్చుకుని ఆశీర్వదిస్తాడు అనేటువంటిది ఆ ప్రభు యొక్క స్వరంలో ఉన్నటువంటి గొప్ప భావం కాడు ప్రియ సహోదరి సహోదరులరా మనకు ఉన్నటువంటి బాధ్యత ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి ఆయన వాక్యాన్ని పదే పదే ధ్యానం చేయాలి మన జీవితాలకు అన్వయింప చేసుకోవాలి మనకున్నటువంటి క్లిష్ట సమయాలలో చీకటిలో నడుస్తున్నప్పుడు శోధనకు గురైనప్పుడు అసహనానికి గురైనప్పుడు మనలో కుట్ర శోధన అసూయ ద్వేషాలు ఉన్నప్పుడు మనలను రక్షించి ఆయన మార్గంలో నడిపించేటువంటిది వాక్యం అనేటువంటి స్వరం ఇది మనకు వ్యక్తిగతంగా ఆయన వాక్యాన్ని స్వరాన్ని ఆలకించడం ద్వారా జరిగేటువంటి దీవెన పొందేటువంటి దీవెన మరొక బాధ్యత మనకు కూడా ఉంది మన మంచి గొరెలుగా మందగా నడుస్తూ మరి ఇతర మందను కూడా ఆ ప్రభు యొక్క సన్నిధిలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత ఇది క్రైస్తవులుగా మనమందరం కూడా భావించాలి అందుకే ప్రభు చెప్పారు ఒకే కాపరి ఒకే మంద కాబట్టి అందరూ కూడా ఒకే మందగా తయారవ్వాలి ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత ప్రభు గొర్రెల కాపరిగా మన మీద ఆధారపడుతున్నాడు అన్నటువంటి దానికి నిదర్శనం యాజకులు గురువులు పాస్టర్సు దైవ సేవకులు క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా తిరిగి వారి ఒక మంద అవ్వాలి ఒక కాపరి అవ్వాలి ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నప్పుడే ఆ ప్రభు యొక్క వాక్యము ఈ ప్రపంచంలో నెరవేర్చబడుతుంది ఏమిటా వాక్యం అంటే నేను ఒకే మంద ఒకే కాపరి అనేటువంటిది తప్పనిసరిగా నెరవేర్చబడటానికి ప్రభు యొక్క మార్గంలో మన అందరం కూడా నడుచుకోవాలి కాడు ప్రియ సహోదరి సహోదరుల మరొకసారి మనం ఆ ప్రభువుని ఆశ్రయిస్తూ ఆయన కాపుదలలో స్థిరంగా ఉండాలని మన వ్యక్తిగత జీవితానికి మన కుటుంబ జీవితానికి మన సమాజ జీవితానికి ఆయనే మన చుట్టూ కంచివేసి ఆయన కాపుదలలో మనం భద్రంగా ఉండాలని ఈ విధంగా మనం మంచి పనులనిస్తూ పులిసిన పనులను ఇవ్వకోకుండా మంచి పనులను ఇస్తూ ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం మనందరి మీద కూడా ఉండాలని ఆ ప్రభు మనను ఎత్తుకుని తన భుజాల మీద నడిపించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించునుగాక ఆమె అందరూ కూడా చేతులు జోడించి శ్రమ ఉంచుకుంటే ప్రార్థనతో ముగిద్దాం మా కాపరి అయిన దేవ మా మేపరి అయిన దేవ మీకు స్తోత్రము ఆనాడు ఇస్రాయలు ప్రజలను ఎడారిలో అనేక విధాలుగా నడిపించారు గొర్రెల కాపురులుగా ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలను ఒక మందగా చేర్చి వారికి ఒక జీవితాన్ని ఒక గడ్డను ప్రసాదించి పాలు తేనెలు కురిపించేటువంటి భూమికి నడిపించి వారిని స్థిరపరుచున్నారు అదేవిధంగా ఒక మంచి కాపరిగా ప్రభుని మాకు చూపించున్నారు ఆయన స్వరాన్ని ఆలకించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ శాంతి సమాధానాలు అందిస్తారని అదేవిధంగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ మంచి జీవితాన్ని బట్టి ఇతరులు కూడా స్ఫూర్తిగా తీసుకుని మిమ్మల్ని అనుసరిస్తారనేటువంటి ఒక గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తూ ఉన్నారు కాబట్టి మేము బక్క చిక్కిన సమయంలో మాకు ఆధరవుగా ఉండండి మేము బలిసి ఉన్నటువంటి సమయంలో మాలో ఉన్నటువంటి అహంభావాన్ని అహంకారాన్ని తగ్గించండి మేము అందరం కూడా ఒకే అయినటువంటి మీ కాపురత్వంలో మీ కాపుదలలో క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెను ఏలినవారు మీతో ఉందరుగాక మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము దీవించి సదా నడిపించు దురుగాక ఆమె ప్రేమ వాణి